ఆయన పోలీసు అధికారి. వారమంతా పోలీసు బాసుగా విధులు నిర్వహించి వారాంతరంలో ఒకరోజు మాత్రం తన పోలీసు బాసుననే విషయం మర్చిపోతారు. తన స్వగ్రామానికి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. తన సొంత జిల్లాలోని ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఐజీ ఆఫీస్లో సిఐడి అడిషనల్ ఎస్పీ రామ్ నరసింహారెడ్డి తన సోదరుడు అయిన సురేష్ రెడ్డి జ్ఞాపకార్థం కేఎస్ఆర్ అనే ట్రస్ట్ని నెలకొల్పారు. గత 11 సంవత్సరాలుగా నిరుపేదలకు, కష్టంలో ఉన్న వారికి ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్నారు. వారంలో ఒకరోజు కొంత సమయం తన వ్యవసాయ భూమిలో రైతుగా నిమగ్నమైపోతారు. తన స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆకినపల్లి గ్రామంలో లాఠీ పట్టిన చేయితో తన పొలంలో నాగలి పట్టి ట్రాక్టర్తో దుక్కి దున్ని కూలీలతో పాటు నాటు వేశారు. తమ ఊరి కోసం ఏసీబీ చాలా కృషి చేస్తున్నారని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాడికి దండం, వేడికి దండం, కాడిని మోసని ఎడ్లకు దండం, వేడిని బట్టని చేతికి దండం, కూడును బెట్టని కాళ్లకు దండం. అన్నారై తన్నా మాయన్నారై తన్నా, మా నెత్తురు నీవే, సత్తువ నీవే, అన్నారై తన్నా. కష్టాలొచ్చిన కడవల కొద్ది కన్నీరు విడికినా మా స్వగ్రామం. మరి నేను అడిషనల్ ఎస్పీగా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నా కూడా దీర్ఘ సమయాల్లో తప్పనిసరిగా సెలవు దినాల్లో ఆకనపల్లికి వస్తాను. మాకున్న వ్యవసాయం మా తాత ముత్తాతల నుండి ఇవాళ మా తరతరాలుగా వస్తున్న వ్యవసాయ వృత్తిని మరవకూడదనే ఉద్దేశంతో నేను, మా బ్రదరు, మా కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా ఈ వ్యవసాయక కార్యక్రమాల్లో పాల్గొంటాం. మరి వ్యవసాయం ద్వారా ఏమొస్తుంది, నాకేం లాభం ఉంటుంది, మరి డబ్బులు వస్తాయా అంటే డబ్బుల కన్నా విలువైనది, ముఖ్యమైనది ఆత్మతృప్తి. ఇవాళ ఆత్మతృప్తితో పాటు ఇవాళ పెరిగిన మెరుగైన సౌకర్యాల వల్ల ఇవాళ చాలా లాభాలు వస్తున్నాయి. ఇవాళ కమర్షియల్ క్రాప్స్ తీసుకున్నా కూడా, ట్రెడిషనల్ క్రాప్స్ వరి తీసుకున్నా, మొక్కజొన్న తీసుకున్నా కూడా బ్రహ్మాండమైన ధరలు ఉన్నాయి. ఎకరానికి ఒక్కంటికి నికర ఆదాయం పెరిగింది. అదే మాదిరిగా సీడ్ అబ్ ఆఫ్ ఇండియాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ భారతదేశంలో అగ్రగామిగా ఉన్నది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ కోట్ల ఎకరాలు సాగు చేయాలి. మరి దాంతోపాటు ఇవాళ కుటుంబాలు, తెలంగాణలో ఉన్న కుటుంబంను, రైతాంగం మొత్తం బాగుపడాలి అనేది వారి ఉద్దేశం. ఆ స్ఫూర్తిని తీసుకొని యువతి యువకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తీర్థ సమయాల్లో వారి వారి గ్రామాలకు వెళ్ళి కుటుంబంలో